శాంత స్వభావాన్ని, అహింసా స్వభావాన్ని సంతరించుకుంటుంది. మన వల్ల ఏ ప్రాణికి హాని జరగకుండా ఉంటుంది. దానివల్ల మనం ఉత్తమమైనటువంటి, ఉన్నతమైనటువంటి సంస్కారాలని పొందుతాం, ఆచరిస్తాం. వాటి ద్వారా ఉత్తమమైన, ఉన్నతమైన ఫలితాలని పొందుతాం. చివరికి ఆత్మజ్ఞానాన్ని కూడా పొందే అవకాశం అటువంటి క్షమాగుణం చేత, అహింస సిద్ధాంతం ద్వారా, ప్రేమతత్వం ద్వారా మనం ఆత్మను పొందే అవకాశం ఉంటుంది. అన్నిట్లో నా ఆత్మనే ఉంది, ఏ జీవికి హింస జరిగినా, బాధ కలిగినా అది నా బాధే అనుకున్నావంటే నువ్వు విశ్వాత్మకుడివి. అన్ని జీవులలో బాబా ఎలా నేనే ఉన్నానని అన్నాడో, నీవు కూడా అన్ని జీవులలో నేనే ఉన్నానని అనుకుంటే, అన్ని జీవులకు కలిగే సుఖ సంతోషాలు నీవిగానే భావించుకుంటే నువ్వు పెద్ద కోటీశ్వరుడి, పేదవాడివైనా. ఎందుకంటే కోటీశ్వరులలో కూడా ఉన్నది నీ ఆత్మ అని నువ్వు భావన చేసుకుంటే నువ్వు పెద్ద కోటీశ్వరుడి. పేదవాడి బాధలు కష్టాలు చూసి అవి నావే అనుకున్నావంటే, వాడి బాధలు కష్టాలు నువ్వు అనుభవించి వాడికి సహాయం చేసే గొప్ప స్థితికి చేరుకుంటావు. అలాగే ఇటువంటి క్రిమికీటకాదులు, విషసర్పాలు కూడా నేనే ఉన్నాననుకుంటే వాటిని నువ్వు సంహరించడానికి, వాటిని కొట్టిన దెబ్బ నీకు తగులుతుందన్నంతగా విలవెల్లాడతావు, కాబట్టి వాటిని కూడా హింసించవు. ఇలా విశ్వాత్మ భావాన్ని పెంపొందించుకోవడం వల్ల నువ్వు గొప్ప అహింస సిద్ధాంతాన్ని పాటించగలుగుతావు. దానివల్ల నువ్వు ఆత్మకు చాలా దగ్గర అవుతావు. ఆత్మ లక్షణాలను ఆచరించడమే ఆత్మస్వరూపం, ఆత్మజ్ఞానానికి ముఖ్యమైనటువంటి సాధన. కనుక సాయిభక్తులారా, ఏ ప్రాణిని కూడా అనవసరంగా హింసించొద్దు, ఏ ప్రాణి కూడా అనవసరంగా మనని కూడా హింసించదు. భగవంతుని ఆదేశం ఉంటే తప్ప ఎవరు ఎవరిని ఏమి చేయలేరు. ఒకవేళ ఎవరైనా ఏమైనా ఏదైనా చేస్తే అది భగవంతుని ఆదేశానుసారంగా కర్మానుసారంగానే జరిగింది అనేది కూడా మనం గ్రహించాలి. అయినా మన వల్ల ఎవరికైనా హింస జరిగితే కర్మానుసారంగా జరిగింది అని ఊరుకోకుండా వారిని, భగవంతుని క్షమాపణ వేడుకునే ఒక గొప్ప సంస్కారాన్ని, గొప్ప ఉన్నతమైనటువంటి బుద్ధిని మనం ప్రదర్శించాలి అనే సందర్భంగా మీ అందరికీ సవినయంగా తెలియచేస్తూ, బాబాగారి అనుగ్రహంతో, మీ ఆశీర్వాదంతో నేను ఈ యొక్క 22వ అధ్యాయాన్ని కూడా ముగిస్తున్నాను. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ మహారాజుకి జై. ఓం శ్రీ సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ మహారాజుకి జై. రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ మహారాజ. సకల దేవతాస్వరూప, సకల సాధుస్వరూప, సకల యోగి స్వరూప శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ మహారాజా, మీకు సాష్టాంగ దండ ప్రణామం. సాయి బంధువులారా, ఆత్మబంధువులారా, బాబాగారి దివ్యానుగ్రహం వలన, మీ యొక్క పవిత్రమైన ఆశీస్సుల వలన, పవిత్రమైనటువంటి సచ్చరిత్ర పారాయణ విశ్లేషణ అనే ఈ కార్యక్రమంలో ఈరోజు 23వ అధ్యాయంలోకి ప్రవేశిస్తూ ఉన్నాను. ఇందులో యోగము ఉల్లిపాయ, పాముకాటు నుండి శ్యామాను కాపాడుట, కలరా రోగము, గురుభక్తిని పరీక్షించుట, ఇందులో కూడా చాలా అద్భుతమైనటువంటి అమృతతుల్యమైనటువంటి కథలు ఉన్నాయి. ముఖ్యంగా గురుభక్తిని పరీక్షించటం, శిష్యుడు గురువు ఆజ్ఞను ఎలా శిరసావహించాలి, పెద్ద పెద్ద భక్తులు కూడా, గొప్ప గొప్ప శిష్యులు అనుకునేవారు కూడా గురు పరీక్షలో ఎలా ఓడిపోతారు అనేది చక్కగా చెప్పబడింది. గురుభక్తిని పరీక్షించే ఈ కథ సాయిభక్తులకు చాలా ముఖ్యమైంది, ముఖ్యంగా సాధకులకి చాలా చాలా ముఖ్యమైంది, బాబాని గురువుగా భావిస్తున్నటువంటి వారికి ఇంకా చాలా ముఖ్యమైంది. ప్రస్తావన, యథావిధిగా ప్రతి అధ్యాయానికి ముందు వారు చిన్న తత్వచర్చ చేస్తారు, దాన్నే ప్రస్తావనగా పేర్కొంటారు. ఈ తత్వచర్చలో ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే, నిజానికి ఈ జీవుడు త్రిగుణములకు అతీతుడు, కానీ
భగవంతుని మాయచే కప్పబడి తాను ఈ శరీరం అనుకునే భ్రమలో అనేకమైనటువంటి కష్టాలకు లోనవుతూ ఉన్నాడు. నిజానికి ఈ జీవుడు ఈ శరీరం కాదు. ఈ శరీరానికి సంబంధించినవి ఏవీ కూడా అతనికి సంబంధించినవి కాదు. కానీ భగవంతుని మాయ వల్ల శరీరం నేనే అనుకుంటూ దానికి సంబంధించిన బాధలన్నీ అనుభవిస్తూ ఉన్నాడు. అటువంటి పరిస్థితుల్లో జీవుడికి మరి మోక్షం ఎప్పుడు, ఈ అజ్ఞానం నశించి జ్ఞానం కలిగేది ఎప్పుడు, ఈ శరీర బంధంలో నుంచి విముక్తి కలిగేది ఎప్పుడు, తాను సచ్చిదానంద స్వరూపమైన పరమాత్మకు సంబంధించిన వాణ్ణి అని తెలుసుకోగలిగేది ఎప్పుడు అంటే, ఒక సద్గురు పాదాలను ఆశ్రయించి, సద్గురుని సేవించి, వారి అనుగ్రహానికి పాత్రులైనప్పుడు మాత్రమే, వారి ద్వారా ఆత్మజ్ఞానాన్ని పొందగలిగినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. అంతవరకు ఈ జీవుడికి ఈ శరీరం నుంచి ముక్తి లేదు అని చెప్తూ ఉన్నాడు. ఇంతకు పూర్వం చెప్పిన కారణముల చేత ఈ గతించిపోయినటువంటి అధ్యాయంలో బాబాగారు చూపించినటువంటి అద్భుతమైనటువంటి లీలల ద్వారా, వారి యొక్క సర్వ వ్యాపకత్వం ద్వారా వారిని మేము సాక్షాత్ భగవంత్ స్వరూపంగా భావిస్తూ ఉన్నాం అంటున్నాడు హేమాడ్ పంత్ గారు. అయితే వారు అవతార పురుషులు అయినప్పటికీ సాధారణమైన మానవులు, సాధకులు, భక్తులు, యోగులు లేదా గురువులు అనబడేవారు ఎలా నడుచుకోవాలో అలా వారు నడిచి చూపించేవారట. నేను భగవద్వతారాన్ని కాబట్టి నా ఇష్టం వచ్చినట్టుగా నేను ప్రవర్తిస్తానని వారు ఎప్పుడు కూడా ప్రవర్తించేవారు కాదు. ప్రతి నీతిని, నియమాన్ని వారు ఆచరించేవారు. ఈ శరీరంతో చేయవలసినటువంటి కర్మలను చక్కగా నిర్వర్తించేవారు. ఎప్పుడు సోమరిగా ఉండేవారు కాదు. వారి పనులన్నీ వారే స్వయంగా చేసుకునేవారు. ఒకటి సాయి భక్తులు కూడా ఎంత గొప్ప స్థాయికి వెళ్ళినా వారి పనులు వారే చేసుకోవాలి. ఎందుకని, మన గురువుగారే, భగవంతుని అవతారమైనటువంటి వారే, వారే తమ పనులు తాము చేసుకుంటే గురువులను చెప్పి శిష్యులను ఏర్పాటు చేసుకొని సుఖంగా మనం కూర్చొని వాళ్ళ చేత పనులు చేయించుకుంటే అది మన సాయినాథుని గురు సంప్రదాయం కాదు. అందుకే బాబాగారు కబీర్ సంప్రదాయం అన్నారు. మాది కబీర్ మతం అన్నాడు. కబీర్ మతం అంటే రామ్ రహీములు ఇద్దరిని ఒక్కటిగా భావించడమే కాకుండా, కబీర్ సంసారండి, పెళ్లి చేసుకున్నాడు, పిల్లలు కూడా ఉన్నారు, కానీ నిరంతరం రామనామస్మరణలో ఆనందాన్ని పొందుతూ ఉండేవాడు. అంతేకాదు, ఆయన ఎంత గొప్ప భక్తుడైనా సరే గురువు అనే పదాన్ని నెత్తి మీద పెట్టుకోలేదు. తన కుటుంబ పోషణకు కావలసినటువంటి శ్రమను పడుతూ, కష్టపడుతూ, బట్టలు నేస్తూ, వాటిని అమ్ముకోగా వచ్చినటువంటి ఆ డబ్బుతో కుటుంబాన్ని పోషించుకుంటూ, కట్టెలు కొట్టుకుంటూ, తోట పెంచుకుంటూ, బాబాలాగే తోట పెంచేవాడు. అంటే తానే చెట్లను నాటి, చెట్లకు నీళ్లు పోసి, తోట పెంచుకుంటూ, కట్టెలు కొట్టి, ఆ కట్టెలతోటి వంటకు కావలసిన సమకూరుస్తూ, తన కుటుంబ పోషణకు నేత పనిచేసి, ఆ వచ్చినటువంటి బట్టలను న్యాయమైన ధరకు అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. అంతేకాని నేను భక్తుని, గొప్ప జ్ఞానిని అని చెప్పేసి ఒక వ్యవస్థ ఏర్పాటు చేసి తాను గురుస్థానంలో కూర్చొని శిష్యులను ఏర్పాటు చేసుకొని ఇంకా అయిపోయింది, హ్యాపీగా సుఖంగా నేను ఉండవచ్చు శిష్యులు పనులు చేస్తుంటే అనే వ్యవస్థ కాదు కబీర్ మతం. కబీర్ మతం తన కుటుంబ పోషణకు తాను కష్టపడి సంపాదించుకుంటూ, ఆ సంపాదనతో జీవిస్తూ, భక్తి మార్గాన్ని ప్రబోధిస్తూ, తాను తరిస్తూ ఇతరులను తరింపచేసే సంప్రదాయం కబీర్ మతం. బాబాగారు కూడా అంతే. అందుకనే వారు కూడా తోటను పెంచారు, నిత్యం ధుని వెలిగించారు. తన యొక్క పోషణకి ఆయనకు కుటుంబం లేదు కాబట్టి, వంట చేసుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి, సన్యాసిగా ఉన్నారు కాబట్టి, సాధువుగా ఉన్నారు కాబట్టి వారు భిక్షాటన మీద జీవించారు. కేవలం తన పొట్టకూటి వరకు మాత్రమే భిక్షాటన చేశారు. ఇక ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవడానికి వారు వేటిని కూడా స్వీకరించలేదు. కాబట్టి అది కబీర్ మతం, కాబట్టి అది సాయి మతం. కాబట్టి సాయి మార్గంలో ఎవరైనా గురువులుగా కానీ లేకపోతే ఇంకో రకంగా కానీ ఎదగదలుచుకుంటే వాళ్ళు బాబా సంప్రదాయాన్ని పాటించాలి. అంటే తాము ఒకవేళ గృహస్థులైతే తమ కుటుంబ పోషణకు కష్టపడి పనిచేసుకోవాలి, ఆ వచ్చిన సంపాదనతో కుటుంబాన్ని పోషించుకోవాలి,
అలా చేస్తూనే భగవంతుని మార్గంలో ప్రయాణం చేయాలి, సాధకులుగా జీవించాలి, భగవత్ సాక్షాత్కారాన్ని పొందే ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నంలో ఇతరులకు కూడా భగవంతుని మార్గాన్ని ప్రబోధించవచ్చు. అంతేకాని వారు సోమరిగా కూర్చొని శిష్యుల్ని ఏర్పాటు చేసుకొని వారి దగ్గర నుంచి ధనాన్ని సేకరించి హాయిగా సౌకర్యాలు ఏర్పాటు చేసుకుంటే అది బాబాగారి మతం కాదు, బాబాగారికి సమ్మతం కాదు, అది కబీర్ మతం కాదు. ఈ సందర్భంగా మనం ఇక్కడ అదే చెప్తున్నారు. ఆయన ఆయా వర్ణాశ్రమాలకు విధింపబడిన కర్మలను ఎట్లు నెరవేర్చవలనో తెలిపేవారు. ఇతరులతో ఏ విషయంలోనూ పోటీ పడేవారు కాదు. తన కొరకు ఏమైనా చేయమని ఎవరిని అడిగేవారు కాదు. మేము ఇతర యోగులను ఎరగం. వారు ఎలా ప్రవర్తిస్తారో, ఏం చేస్తారో, ఏం తింటారో అవి మాకు తెలియదు. కేవలం మా బాబాగారిని మాత్రమే చూశాం, వారిని మాత్రమే ఆరాధించాం, వారి పద్ధతులు మాత్రమే మేము చూడగలిగాం. కాబట్టి గురువు అంటే ఇలా ఉండాలి, యోగి అంటే ఇలా ఉండాలి అని మాకు దృఢమైనటువంటి విశ్వాసం కలిగింది. అటువంటి తీవ్రమైన వైరాగ్యం, క్రమశిక్షణ, నీతి నియమాలు, నిబద్ధత, కృతజ్ఞత, ఇలా అనేకమైనటువంటి సుగుణ సంపద కలిగినటువంటి వారు మా గురుదేవులు సాయినాథుల వారు అని హేమాడ్ పంత్ గారు చెప్తూ ఉన్నారు. ఇక కథలోకి ప్రవేశిస్తే యోగము ఉల్లిపాయ అంటే ఒక యోగాభ్యాసం చేసే ఒక సాధకుడు ఎన్ని రోజుల నుంచి యోగాభ్యాసం చేస్తున్నా అతనికి ఎటువంటి అనుభూతి కలగట్లేదు, ఆత్మానుభూతి కలగట్లేదు, మనసు నిలబడట్లేదు. చివరికి పతంజలి యోగ సూత్రాల్లో ఉన్నటువంటి అష్టాంగ యోగ సాధనలు కూడా సాధన చేశాడు, అయినా మనసు నిలబడట్లేదు, ఆత్మానుభూతి లభించట్లేదు. ఏమిటిది అనుకుని అలా బాధపడుతున్న సమయంలో షిరిడీలో సాయినాథుల వారు ఉన్నారు, మహాయోగీశ్వరుడు. వారిని ఆశ్రయిస్తే తప్పకుండా నీకు ఆ యోగ మార్గంలో ఒక సరైన మార్గాన్ని వారు చూపించగలుగుతారు, నీ సంశయాలకు పరిష్కారం చూపించగలుగుతారు అని కొంతమంది చెప్పడం వల్ల వారు షిరిడీకి వచ్చారు. నానాసాహెబ్ చంద్రకర్ అప్పుడు ఆయనతో కలిసి వచ్చాడు. నానాసాహెబ్ చంద్రకర్తో కలిసి ఈ యొక్క యోగ సాధకుడు బాబా దగ్గరికి దర్శనానికి వచ్చాడు. అప్పుడు బాబా ఏం చేస్తున్నాడు, ఒక పచ్చి ఉల్లిపాయ, ఒక రొట్టె, జొన్న రొట్టె తింటూ ఉన్నారంట. ఆ రొట్టె పచ్చి ఉల్లిపాయని తీసుకొని తింటూ ఉన్నారు. ఆ చూశాడు ఆ సాధకుడు, రుచి లేని రొట్టెను పచ్చి ఉల్లిపాయతో తింటున్నాడు ఈయన, నా సమస్యలకి ఏం పరిష్కారం చెప్తాడు, అనవసరంగా వచ్చానేమో ఇంత దూరం అని మనసులో అనుకున్నాడు. సర్వాంతర్యమైన సాయినాథులకు తెలియందేముంది, వెంటనే దానికి తగ్గట్టుగా బాబాగారు సమాధానం ఏం చెప్పారంటే, నానా, ఎవరికైతే ఉల్లిని జీర్ణించుకుని శక్తి కలదో వారే దానిని తినవలను అన్నాడు. అతను మనసులో అనుకున్నాడు, వెంటనే బాబా దానికి సమాధానం చెప్పాడు.